ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో మనం ఈరోజు నామసార్థకాలైనటువంటి మన 60 సంవత్సరాల పేర్లు తెలుసుకోబోతూ ఉన్నాం. గరుడ పురాణంలో పేర్కొన్నటువంటి 60 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇవి తెలుగు సంవత్సరాలాగే ఉంటూ ఉంటాయి. ఓకే, సో నేమ్స్లోకి వెళ్దాం. ముందుగా ప్రభవతో మొదలై అక్షయతో ఎండ్ అవుతాయి మొత్తం 60 సంవత్సరాలు. ఇంక ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద, ప్రజాపతి, అంగీర, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, విషు, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, కర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖ, హేమలంబ, విలంబ, వికార, శర్వరి, ప్లవ, శుభకృత్. ఇప్పుడు మనం ఉన్నది శుభకృత్ నామ సంవత్సరం. సో అంత శుభాలే జరుగుతాయని అంటున్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ శోభన, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధకృత్, పరిధావి, ప్రమాది, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాల, సిద్ధార్థ, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్ఘారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. ఈ 60 సంవత్సరాలని గరుడ పురాణంలో కూడా పేర్కొనడం జరిగింది. ఇక రేపు సర్వోదయ విజ్ఞానంలో భాగంగా ఏ అంశాలు గరుడ పురాణంలో చెప్పారు ఏంటంటే మనం రేపు తెలుసుకుందాం.